ప్రసంగి 10వ అధ్యాయము 15వ వచన భాగాన్ని మనం చూద్దాం ఈ రోజు. ప్రేమేంటి బైబిల్ ప్రసంగి, ఊరికి పోవు త్రోవా, ఊరికి పోవు త్రోవా, ఎరగని వారై బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాసపడుదురు. దేవునికి మహిమ కలుగునుగాక. త్రోవ తెలియని వ్యక్తులు, త్రోవ తెలియని ఆత్మలు ఈ లోకంలో ఎన్నో ఉన్నాయి. పాపం అనే చెర నుండి ఎలా విడుదల పొందాలో, శాపం అనే చెర నుండి ఎలా విడుదల పొందాలో, వ్యాధులనే చెర నుండి ఎలా విడుదల పొందాలో, శిక్ష నుండి ఎలా తప్పించబడాలో, నరకం అనే చెర నుండి ఎలా తప్పించబడాలో, సాతాను చెర నుండి ఎలా విడుదల పొందాలో తెలియక ఊరికి పోవు త్రోవ ఎరగని వారై. లోకములో ఎన్నో ఆత్మలున్నాయి. హల్లెలూయా. ఈ రోజు నువ్వు అభిషేకించబడిన సైనికుడు అన్న సంగతి చాలా మంది గుర్తులేదు. అందుకే ప్రార్థనా భారం లేదు, ప్రార్థనా బాధ్యత లేదు, దేవుని కొరకు ప్రయాసపడే బాధ్యత భారం లేదు, దేవుని కొరకు ఖర్చైపోయే భారము బాధ్యత లేదు. దేవుని సేవకు సైనికుడిగా ఈరోజు నీ జ్ఞాపకం లేదేమో. అభిషేకించబడిన నీవు, ఆయన రక్తములో కడగబడిన నీవు ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, నేను ఒక సైనికురాలిని, నేను ఒక సైనికుడిని అని ఎప్పుడైతే నువ్వు భావించుకుంటావో ప్రార్థన అనే భారము బాధ్యత కలిగి ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు దేవుని సైనికుడు అని జ్ఞాపకం లేనంత వరకు నీ దగ్గర ప్రార్థన భారం ఉండదు, బాధ్యత ఉండదు. దేవుని కొరకు ప్రయాసపడే భారం ఉండదు, బాధ్యత ఉండదు. దేవుని కొరకు ఖర్చైపోయే భారం ఉండదు, బాధ్యత ఉండదు. వినండి జాగ్రత్తగా. దావీదుకు ఒక మనిషికి ఉండున్న సైనికుడే అంత భారము కలిగి బాధ్యత కలిగి యుద్ధము జరుగుతుంది, రాజుగారు నేను ఇంటికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను, యుద్ధము ఓపుగా ఉంది అని రాజుతో తెలియజేస్తున్నాడు. ఇప్పుడు నాకు సుఖం అవసరమా, నాకు సౌఖ్యం అవసరమా, నాకు ఈరోజు పలహారాలు అవసరమా, విందులు అవసరమా, వినోదాలు అవసరమా, నాకు అక్కర్లేదు. ఒక మనిషి కింద పనిచేసే వ్యక్తే అంత భారం కలిగి బాధ్యత కలిగి ఉంటే దేవుని సైనికులుగా ఆయన కింద పనిచేసే మనం, ఆయన కింద అభిషేకించబడిన మనం, ఆయన చేత ఆత్మచేత నింపబడిన మనం ఎంత భారం కలిగి ఉండాలి, ఎంత బాధ్యత కలిగి ఉండాలి. జ్ఞాపకం ఉంచుకోండి ఈరోజు, ఆత్మ పరిశీలన చేసుకోండి ప్రతి ఒక్క బిడ్డ కూడా ఈరోజు. దేవుని నామములో ఈరోజు ప్రభు ఈరోజు నీతో వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. నువ్వు ఒక సైనికురాలివి, ఒక సైనికుడివి నువ్వు. అయితే ఈరోజు నీ జీవితంలో ఆ యొక్క సైనికుడు ఉండవలసిన లక్షణాలు, విధానము, భారము, బాధ్యత నీకు లేదేమో. ప్రేమైన దేవుని బిడ్డ, ఒక మనిషి కింద పనిచేసే వ్యక్తే ఎంత భారం కలిగి బాధ్యత కలిగి ఉన్నాడు. జీవము కలిగిన దేవుని కింద పనిచేస్తున్న వారసురాలిగా, వారసుడిగా, సైనికురాలిగా, సైనికుడిగా మనము ఇంకెంత భారం కలిగి బాధ్యత కలిగి ఉండాలి. ఈరోజు ఒక గ్రహింపులోనికి రండి విశ్వాసిగా. ఈ వర్తమానం, ఈ వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డ, నీతోనే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు. ఈరోజు వాక్యం ద్వారా మనతో సెలవిస్తున్నాడు. చెరలో ఉన్న వారిని విడిపించుటకు నీవే ఒక సైనికుడిగా నిన్ను ఆయుధంగా వాడుకుంటున్నాడు. హల్లెలూయా. బీదలకు సువార్త ప్రకటించడానికి నువ్వు ఒక సైనికుడు వలె నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు. హల్లెలూయా. చెరలో ఉన్న వారిని విడిపించుటకును, బీదలకు సువార్త ప్రకటించుటకును దేవుడు నన్ను అభిషేకించినాడు అంటుంది వాక్యము. యెషయా ప్రవచన గ్రంథంలో వ్రాయబడిన మాట యేసు ప్రభువారు అక్కడ చదివి వాళ్లకు వినిపిస్తున్నాడు. ఇంతవరకు వాళ్లకు భారం లేదు, బాధ్యత లేదు, ప్రయాసపడే గుణం లేదు, ఖర్చైపోయే గుణం లేదు. అయితే ఇక్కడ ఈ ప్రవక్త ప్రవచన గ్రంథంలో నుండి ప్రభు వినిపిస్తున్నాడు, ఆయన నన్ను అభిషేకించను, చెరులో ఉన్న వారి విడుదల. తర్వాత అంటున్నాడు మూడవ మాటగా, గుడ్డి వారికి చూపును కలిగించి ప్రకటించుటకును. హల్లెలూయా. గుడ్డి వారు వినండి జాగ్రత్తగా. నేత్రములు రెండు రకాలు, ఒకటి శరీర నేత్రములు, రెండు మనోనేత్రములు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. గుడ్డి వారికి నీవే త్రోవ చూపేది. త్రోవ చూపించడానికి నీవే ఒక సైనికుడిగా ఉండాలి ఈరోజు. దేవుడు అలాగూ భావించినాడు నిన్ను నన్ను. ఈరోజు ఈరోజు అభిషేకించబడిన సైనికుడిగా దేవుడు గుడ్డి వారికి త్రోవ చూపించడానికి. అందుకే
ఈ లోకములో మిమ్ము నేను జ్యోతుల వలె నిన్ను నేను నిలబెట్టుకుంటున్నాను. హల్లెలూయా. గుడ్డివారంటే ఈ లోకములో రక్షణ ఎదుటున్నా గాని రక్షణను కనుగొనలేకపోతున్నాడు. పాపానికి పరిహారం పొందుకునే భాగ్యమున్నా గాని కనుగొనలేని బిడ్డలున్నారు. వినండి జాగ్రత్తగా, ఈరోజు దేవుడు సెలవిస్తున్నాడు, పాప భారాన్ని దించేసుకోవడానికి ఈరోజు యేసయ్య దగ్గరికి అవకాశం ఉన్నా గాని గుడ్డివారి వలె త్రోవ తెలియక అంధత్వములు ఉన్నారు ఆత్మలు ఎన్నో. అందుకే ఆ గుడ్డివారికి నీవే సైనికురాలిగా, సైనికుడిగా ఒక త్రోవ చూపించే సైనికురాలిగా నిన్ను దేవుడు నిలబెట్టుకోవాలనుకుంటున్నాడు. హల్లెలూయా. గుడ్డివారికి త్రోవను చూపించడానికి సైనికురాలిగా, సైనికుడిగా ఈరోజు మనందరినీ దేవుడు అభిషేకించుకున్నాడు. అందుకే రాయబడింది గుడ్డివారికి చూపును కలుగునని ప్రకటించుటకును. ఈరోజు దేవుని వాక్యం నీతో సెలవిస్తుంది, ఈ లోకములో నిన్ను నన్ను ఒక జ్యోతిగా దేవుడు వెలిగించిన, వెలిగించబడిన నీవు అనేకులను వెలిగించే బిడ్డగా నిన్ను నన్ను దేవుడు లేవనెత్తాలనుకుంటున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. వెలిగించబడిన నీవు వ్యర్థం కావడానికి, ఎవరైతే అంధత్వముతో రక్షణ కనుగొనలేక, పాప విమోచన కనుగొనలేక, ఆత్మకార్యాలు లేక ఈ లోకములో గుడ్డితనముతో తన జీవితాన్ని గడుపుతున్నారో వారికి నిన్ను ఒక సైనికుడిగా, వారికి త్రోవ చూపించడానికి నిన్ను వెలుగుగా జ్యోతిగా దేవుడు నిలబెట్టుకున్నాడా. అందుకే దేవుని వాక్యములో మనతో దేవుడు సెలవిస్తున్నాడు. జీవము కలిగిన దేవుడు మనతో మాట్లా. యోహాను సువార్త 5:35 తీయండి. ప్రేమేం దేని బెడ్ల అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. మీరతని వెలుగులో ఉండి కొంతకాలం ఆనందించుటకు ఇష్టపడితిరి. దేవునికి మహిమ కలుగునుగాక. యోహాన్ అనే సైనికుడు, అభిషేకించబడిన సైనికుడు ఏమైనాడంటే మండుచు వెలుగుచు. అనేకులకు గుడ్డి వారికి, త్రోవలేని వారికి ఆయన మార్గముగా దేవుడు ఒక సైనికుడుగా వాడుకున్నాడు. హల్లెలూయా. యోహాను సువార్త ప్రకటించగానే వేలాది వేలుగా అనేక జనులు మారుమనసు పొంది, ప్రజలు అనేకమై సుఖపుదారులు ఎంతో మంది బాప్తిసం పొందడానికి వచ్చినారు. అనేకులకు వెలుగుగా, అనేక రీతిగా ఆ యొక్క వెలుగించే బిడ్డగా, ఒక మార్గము చూపే బిడ్డగా యోహాన్ అనే సైనికుడు వాడబడినాడు. నీ జీవితములో త్రోవ తెలియని వారికి వినండి జాగ్రత్తగా, అభిషేకించబడిన నీవు బీదలకు సువార్త ప్రకటిస్తూ ఈరోజు రెండవదిగా ఆయన చెరులో ఉన్న వారిని విడిపించుటకును, మూడవదిగా ప్రియమైన గుడ్డి వారికి త్రోవను చూపించుటకును నీ జీవితంలో ఒక సైనికుడుగాను ఖర్చయిపోతున్నావా? ఒక భారం బాధ్యత కలిగి నీ జీవితాన్ని జీవిస్తున్నావా? దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడుచున్నాడు. ఈరోజు మనమందరము దేవుని సైనికులమని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని పనివారం, దేవుని పని చేయడానికి ఒక సైనికుడిగా నిన్ను ఎన్నుకున్నారు దేవుడు. ఎంచబడిన నీవు, ఎన్నికైన నీవు ఆయన సైనికుడిగా ఉరియావలే నీ జీవితములో దేవుని పని చేయాలి. చప్పట్లు కొట్టండి బలంగా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇక నాలుగవదిగా అంటున్నాడు, నలిగిన వారిని విడిపించుటకు. నలిగిన వారంటే ఎవరయ్యా అంటే పాపము చేత, శాపాల చేత, అభివృద్ధి లేక, సంతోషము లేక, సమాధానం లేక వారి జీవితాల్లో ఆనందమే లేదు. యేసు ఉన్న ఇంటిలో ఏముంటుంది? ఆనందం ఉంటుంది. హల్లెలూయా. యేసు లేని ఇల్లు ఆనందం కోల్పోతావు, సంతోషం కోల్పోతావు. అందుకే యేసును కలిగి ఉన్న కుటుంబముగా, యేసును కలిగి ఉన్న విశ్వాసురాలిగా, విశ్వాసుడిగా, సైనికుడిగా నువ్వు ఉండాలి. ప్రేమేంటి అని పెట్టినారు. నలిగిన వారు ఎవరయ్యా అంటే పాపము చేత, శాపము చేత, అభివృద్ధి లేక, ఆశీర్వాదం లేక వారి జీవితాల్లో, సంతోషము లేక, సమాధానం లేక, నెమ్మది లేక వారి జీవితాల్లో అన్ని కరువైపోయి ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసత్వ బ్రతుకులో ఎలా విసిగిపోయినారో అటువంటి జీవితాల్లో జీవించేవారే నలిగిపోయిన వారు.
ఎందుకు ఈ జీవితం విరక్తి కలిగేంతగా వాళ్ళ జీవితాలు ఉంటాయి. అందుకే ఇక్కడ రాయబడింది నలిగిన వారి విడిపించుటకును. హల్లెలూయా. మోషే అనే సైనికుని దేవుడు ఈ ఇశ్రాయేలు ప్రజలు నలిగిన వారిని విడిపించడానికి మోషే అనే సైనికుడు లేవనెత్తబడినాడు. చప్పట్లు కొట్టండి బలంగా, దేవునికి మహిమ కలుగును గాక. మోషే అనే సైనికుడు ఐగుప్తునకు పంపి మోషే ద్వారా దేవుడు నలిగిపోయిన వారిని, విసిగిపోయిన వారిని, జీవితం అంటే బ్రతుకంటే విసిగిపోయి నిరాశతో నలిగిపోయిన వారిని విడిపించడానికి మోషేను దేవుడు అభిషేకించి ఒక సైనికుడిగా అక్కడికి పంపినాడు దేవుని పని కొరకు. రోజు దేవుని సైనికుడిగా నిన్ను బీదలకు సువార్త ప్రకటించడానికి నిన్ను ఎన్నుకుంటున్నాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను అభిషేకించిన అంత్య దినముల యందు మనుషులందరిపై ఏమి తింపబడుతుంది? దేవుని ఆత్మ. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మోషే అనే సైనికుణ్ణి ఎక్కడికి పంపినాడంటే ఐగుప్తుకు పంపినాడు. ఎందుకంటే అక్కడ ప్రజలందరూ నలిగిపోతున్నారు, వారి జీవితాలు, వారి జీవితం మీద వారికే విరక్తి పుట్టింది. ఎందుకు బ్రతుకుచున్నారో తెలియదు, ఎందుకు జీవిస్తున్నారో తెలియదు. సంతోషం ఏ దినము లేదు, సంతోషం లేదు, నెమ్మది లేదు, ఆరోగ్యం లేదు. వారి జీవితాల్లో అన్ని కోల్పోయిన వారిగా ఉన్నారు. అయితే అక్కడికి మోషే అనే సైనికుణ్ణి పంపినాడు దేవుడు. హల్లెలూయా. ఆ సైనికుడు రెయింబోలు పనిచేసినాడు. మోషే నాయకత్వంలో ఈ 600,000 ప్రజలు నడిపించాలంటే అంత సులువుగా రెయిన్బోలు, 6 నిమిషాలు ప్రార్థనతో, దేవుని సహాయంతో, దేవుని కృపతో మోషే అనే సైనికుడు నడిచి వారిని ఐగుప్తు నుండి వెలుపలికి తీసుకొని వచ్చినాడు దేవుని కృప ద్వారా. చప్పట్టు కొట్టండి. నలిగిన వారిని విడిపించుటకు నిన్ను ఒక ఆయుధంగా, ఒక సైనికుడిగా దేవుడు వాడుకోవాలనుకుంటున్నాడు. అయితే సైనికురాలిగా, సైనికుడిగా నువ్వు అభిషేకం పొంది ఈరోజు దేవుని బీదలకు సువార్త ప్రకటించుటకును, అనేక రీతిగా చెరలో ఉన్న వారిని విడిపించుటకును, గుడ్డి వారికి చూపును, నలిగిన వారిని విడిపించుటకు దేవుడు నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు. నువ్వు దేవుని సైనికురాలివన్నీ జ్ఞాపకం లేదు, అందుకే నీకు ప్రార్థన భారం లేదు, ప్రార్థన బాధ్యత లేదు, నీకు ప్రయాసపడే భారం లేదు, బాధ్యత లేదు. నిర్లక్ష్యముగా ఇంతకాలం జీవించినావేమో. దేవుని కొరకు నీ సొమ్ము, నీవు, నీ పిల్లలు, నీ భర్త, నీ భార్య ఈరోజు ఖర్చు అయిపోయి వ్యయమైపోయే భారము, బాధ్యత లేదేమో. ఈ మెసేజ్ ద్వారా నీ జీవితంలో ఒక నూతన మార్పు రావాలి. నువ్వు దేవుని సైనికుడు అని నీకు ఇంతవరకు జ్ఞాపకం లేదేమో. ఉరియా దావీదు రాజు కింద ఒక సైనికుడిగా ఉన్నాడు. ఆయన పని ఎలాగుందయ్య అంటే నమ్మకంగా ఉంది, ప్రయాసతో కూడినది ఉంది, దేవుని ఆ యొక్క యుద్ధము కొరకు ఖర్చు అయిపోయే రీతిగా ఉంది, పలు విధాలుగా అనేక భారము, బాధ్యత కలిగి ఉంది. ఈరోజు మనము కూడా దేవుని సైనికులుగా, దేవుని కొరకు ప్రయాసపడి ప్రార్థన భారము, బాధ్యత అన్ని విధాలుగా మనం కూడా ఈరోజు దేవుని కొరకు నిలబడే బిడ్డలుగా, ఎంచబడిన బిడ్డలుగా, ఎన్నికైన బిడ్డలుగా ఈరోజు యోగ్యకరమైన జీవితంలో మనం జీవించాలి. జీవిస్తున్నావంటే జీవిస్తున్నావని కాదు, దేవుని వాక్యం మాట్లాడుతుంది. జీవించుచున్నావన్న పేరు మాత్రమైతే ఉంది, కానీ నీవు దేవుని పనిలో మృతుడవైపోయినావు, దేవుని కార్యాలలో మృతుడవైపోయినావు, దేవుని చెర నుండి ఆత్మలు విడిపించుటలో మృతమైపోయింది నీ జీవితంలో. ఏ పని లేదు, ఏ కార్యాలలో జీవించుచున్నావన్న పేరు మాత్రమైతే ఉంది, కానీ నువ్వు మృతుడవే. సైనికుడిగా నువ్వు ఉన్నావు, కానీ నువ్వు దేవుని పని కొరకు ఎంత మాత్రం ప్రయోజనకరంగా లేవు. గుర్తుపెట్టుకోండి ఈరోజు వాక్యాన్ని. ఈరోజు కేవలం నిన్ను మండించి, నిన్ను ఉజ్జీవింపచేసి దేవుని పనిలో బలమైన సాధనంగా, పనిముట్టుగా దేవుడు వాడుకోవాలన్నదే దేవుని యొక్క ప్రణాళిక. జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది, కానీ నువ్వు మృతుడవే. ప్రార్థనలో మృతుడవైపోయినావు, నువ్వు విశ్వాసంలో మృతుడవైపోయినావు, ప్రయాసలో మృతుడవైపోయినావు, ఈరోజు ఖర్చు అయిపోయే దానిలో మృతుడమైపోయినావు. సైనికుడిగా ఉన్నావు, కానీ సైనికురాలిగా ఉన్నావు, కానీ నువ్వు అన్నిటిలో మృతమైపోయినావు. చచ్చిన స్థితిలో నీ జీవితం ఉంది.
హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చచ్చిన సైనికుడి వలన దేవునికి ప్రయోజనం లేదు, కానీ మరణములో నుండి జీవములోనికి లేచి నువ్వు దేవునిలో నిలబడినప్పుడే దేవునికి ప్రయోజనము. చప్పట్లు కొట్టండే బలంగా. నీ ప్రార్థన మృతమైపోయిందేమో, నీ విశ్వాసం మృతమైపోయిందేమో, నీ భక్తి మృతమైపోయిందేమో, నీ ఆత్మీయత మృతమైపోయిందేమో, అన్ని మృతమైపోయిన జీవితంలో నువ్వు ఉన్నావేమో, తిరిగి నిన్ను ఈరోజు దేవుడు లేవనెత్తబోతున్నాడు. చప్పట్లు కొట్టండి బలంగా. మృతమైన జీవితాన్ని బ్రతికించడానికే దేవుడు ఈరోజు నిన్ను పిలిచినాడు. ఈరోజు ఈ మెసేజ్ ద్వారా నీతోనే మాట్లాడుచున్నాడు బిడ్డ. నీ హృదయంలో ఒక నూతన కదలిక ఇప్పుడే కదిలించబడుతుంది. నేను అన్నిట్లో మృతమైపోయిన ప్రార్థనలో, దేవుని పనిలో, దేవుని కొరకు ప్రయాసలో, ఈరోజు భక్తి జీవితంలో ఖర్చు అయిపోయే విషయంలో అన్నిటిలో నేను మృతమైపోయినాను. కానీ ఈరోజు నుంచి నేను మృతము కావడానికి వీల్లేదు. నేను ఏ శైలిలో తిరిగి బ్రతకబోతున్నాను. చప్పట్లు కొట్టండి బలంగా. దేవునికి మహిమ కలుగునగాక. లాజరే, ప్రేత వస్త్రములతో చుట్టబడిన లాజర్ను ఒక్క మాటతో దేవుడు పిలవగానే ప్రేత వస్త్రం చుట్టబడిన వాడై జీవముతో సమాధిలో నుంచి బయటికి లేచి వచ్చినాడు. చప్పట్లు కొట్టండి. ప్రార్థనలో మృతమైపోయినావు, విశ్వాసములో మృతమైపోయినావు, పనిలో మృతమైపోయినావు, సైనికుడిగా అన్ని విషయాల మృతమైపోయినావు. నిన్ను కూడా ఈరోజు లాజర్ని పిలిచిన దేవుడు నిన్ను కూడా ఈరోజు పిలుస్తున్నాడు. లాజరా బయటికి రా. ఒక్క మాట పలికినాడు, వెంటనే ప్రేత వస్త్రముతో చుట్టబడిన వాడై బయటికి జీవముతో లేచిచ్చినాడు. హల్లెలూయా. మృతమైన ప్రార్థన తిరిగి రోజు బ్రతికించుకోవాలినో. హల్లెలూయా. మృతమైన విశ్వాసము తిరిగి బ్రతికించుకో. మృతమైన దేవుని పని తిరిగి బ్రతికించుకో. దేవుడు మాట్లాడుచున్నాడు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు. ఏది నీ జీవితములు మృతమైపోవడానికి కాదు, ఏసై నిన్ను పిలిచింది మరణమును జీవములోనికి దాటించడానికే. హల్లెలూయా. మృతమైపోయిన ప్రతి విధమైన ఈరోజు నీ జీవితంలో ప్రతిది కూడా తిరిగి జీవం పోసుకోవాలి, బ్రతకాలి దేవునిలో. ప్రేమేంటి బిడ్డ, పాపములో చనిపోయిన నీవు ఆత్మీయతలో దేవునిలో ఈరోజును బ్రతికిన వారిగా నీ జీవితాన్ని కట్టుకోవాలి. మోషే అనే సైనికుడు, నేనున్నాను ప్రభువా, ఆర్నిష్యలు రేయింబలు, కష్టమైన నష్టమైన బాధైన శ్రమైన వేదనైన నా జీవితంలో ఎన్ని అవంతరములు ఎదురైనా కానీ నీ సైనికుడిగా నేను నమ్మకంగా పనిచేస్తానన్నాడు. హల్లెలూయా. మోషే నా ఇల్లంతటిలో ఏమైనాడు? నమ్మకస్తుడు, సాత్వికుడు. మోషే అనే సైనికులు లెగబడితేనే 600,000 మంది మేఘములోను సముద్రములోను ఏం పొందినారు? బాప్తిస్యం పొందినారు. వారందరూ బాప్తిస్యం పొందడానికి ఒక్క సైనికుడు దేవుని కొరకు లేస్తే 600,000 మంది మేఘములో ఆ యొక్క సముద్రములు బాప్తిస్యం పొంది. చప్పట్లు కొట్టండి. దేవునికి మహిమ కలుగునుగాక. మోషేలో ఉన్నదేమిటి, నీలో లేనిదేమిటి? హల్లెలూయా. సమర్పణ లేదు నీకు, తీర్మానం లేదు. సమర్పణ తీర్మానం ఎప్పుడైతే మనలో ఉండదో నీలో నుండి దేవుని కార్యాలు జరగవు. సమర్పణ లేకుంటే, దేవుని తీర్మానం లేకపోతే దేవుళ్ళని. మోషేలో 2 గుణాలున్నాయి, ఒకటి సమర్పణ, 2 తీర్మానం. దాని గురించి క్రైస్తవుడిగా ఒకరోజు వాక్యాన్ని ధ్యానించుదాం. ప్రేమేంటి అని బిడ్డ, మోషే కూడా మన వంటి గొర్రెలు కాచుకునే వ్యక్తిగా ఉన్నాడు, సామాన్యుడే. సామాన్యుని సామంతుడిగా లేపినాడు దేవుడు. చప్పట్లు కొట్టండి. ఈరోజు గొప్ప వ్యక్తిగా దేవుడు లేవనెత్తడానికి కారణం ఏమిటంటే దేవుని కొరకు సైనికుడిగా ఆర్నిష్యలు పనిచేసినాడు. ఈరోజు నువ్వు ఏ దాంట్లో మృతమైపోయినావో, చల్లారిపోయిన ఆత్మగా ఉన్నావేమో, మృతమైపోయిన ప్రార్థన నీ జీవితంలో ఉందేమో, మృతమైపోయిన విశ్వాసము, మృతమైపోయిన భక్తి, మృతమైపోయిన ఆత్మీయత, మృతమైపోయిన నీ జీవితం అంతా గడుపుతున్నావు, గడుపుతున్నావు. ఈరోజు నీ జీవితంలో ఆ మృతమైపోయిన అన్ని విషయాల్లో తిరిగి దేవుడు నిన్ను జీవములోనికి లేవనెత్తుచున్నాడు. చెప్పలు కొట్టడే. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, నలిగిన వారిని విడిపించడానికి. ప్రేమేంటి అని బిడ్డ, గుడ్డి వారికి త్రోవను చూపించడానికి, లోకములో మార్గము ఎరగక
ఎక్కడికి వెళ్తున్నారో వారి గమ్యం ఏమిటో వారి గురి ఏమిటో తెలియక మనిషి జీవిస్తున్నాడు. విశ్వాసకు ఒక గురింది, విశ్వాసకు ఒక గమ్యం ఉంది. ఒక గమ్యము గురి కలిగిన సైనికుడిగా నువ్వు జీవించి ఇంకొకరిని ఒక గమ్యము గురి కలిగిన జీవితంలోనికి నువ్వు నడిపించాలి. ఈరోజు నీ జీవితం వ్యర్థంగా జీవించడానికి దేవుడు నిన్ను పిలవలేదు నానా. వ్యర్థంగా నీ జీవితాన్ని గడపడానికి యేసు రక్తములో కడగలేదు నిన్ను. హల్లెలూయా. నీ జీవితం ఒక ఉన్నతమైన ప్రణాళిక, ఒక ఉన్నతమైన సంకల్పం, ఒక ఉన్నతమైన ఉద్దేశ్యం. నీ ఎడల నా ఎడల మోషే పట్ల ఉన్నట్టుగా, ఏలియా పట్ల ఉన్నట్టుగా, ఎలీషా పట్ల ఉన్నట్టుగా, యోషువా పట్ల ఉన్నట్టుగా, ఈరోజు దావీదు పట్ల ఉన్నట్టుగా మన ఎడల కూడా ఆ ఉన్నతమైన ప్రణాళిక, ఆ ఉన్నతమైన ఉద్దేశ్యం, ఆ ఉన్నతమైన ఆలోచన దేవుడు మన ఎడల కూడా కలిగి ఉన్నాడు. చెప్పట్టుకొట్టండి నమ్మిన వాళ్ళు. రెండవదిగా చెరలో ఉన్న వారిని విడిపించడానికి ఒక సైనికుడిగా నిన్ను లెగనెత్తబోతున్నాడు. హల్లెలూయా. గుడ్డి వారికి చూపును, ఈరోజు త్రోవను చూపించడానికి నిన్ను ఒక సైనికుడిగా లెగనెత్తబోతున్నాడు. హల్లెలూయా. నలిగిన వారిని విడిపించడానికి నిన్ను దేవుడు లేవనెత్తబోతున్నాడు. గుర్తు లేని జీవితాన్ని, గ్రహింపు లేని జీవితాన్ని, జ్ఞానము లేని జీవితాన్ని, వివేచన లేని జీవితాన్ని, యోచన లేని జీవితాన్ని జీవిస్తున్నావేమో. నువ్వు ఒక దేవుని సైనికుడు అన్న సంగతి ఎప్పటికీ నువ్వు మర్చిపోకూడదు. 20వ మనం చదువుకున్నట్లయితే ప్రేమ దేవుడు ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికి ఇచ్చి కూర్చుండెను. 21వ సమాజ మందిరములో ఉన్న వారందరూ ఆయనను తెరిచూడగా ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనం నెరవేరేదని వారితో చెప్పి సాగు. ఈ లేఖనం మనందరి జీవితాల్లో యేసు నామములో నెరవేర్చబడును గాక. చెప్పట్లా బలంగా దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని వాగ్దానాలు, దేవుని ప్రవచనములు, దేవుని యొక్క కృప మన జీవితంలో నెరవేరాలి. రాయబడింది యెషయా ప్రవచన గ్రంథం ఇలాగే విశ్రాంతి దినమున సమాజ మందిరములు యేసు ప్రభు వారి చేతికి పరిశుద్ధ గ్రంథం ఇవ్వగా చదివినాడు. చదివి వాళ్ళకందరికీ వినిపించినాడు. గుడ్డి వారికి త్రోవ చూపడానికే దేవుడు నిన్ను పిలుచుకున్నాడు నాన్నా అని జ్ఞాపకం చేసినాడు. హల్లెలూయా. నలిగిన వారిని విడిపించడానికే దేవుడు నిన్ను ఆయన మందిరములో కూర్చోబెట్టినాడని జ్ఞాపకం చేసినాడు. నువ్వు జ్ఞాపకం ఉందే ఈరోజు? ఆ రోజు యేసు ప్రభు వారు సమాజ మందిరంలో జ్ఞాపకం చేసినట్టే ఈరోజు మనందరితో కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ యొక్క నలిగిన వారిని, ఆ యొక్క గుడ్డి వారిని, ఆ యొక్క ప్రేమ బీదలకు చెరలో ఉన్న వారిని విడిపించడానికి. అందుకే ఇక్కడ రాయబడింది వాళ్ళందరూ ఆయన చుట్టూ ఆయన పట్టు తెరిచూచినారు. ఏమిటి ఇలా ఈరోజు ఈ వాక్యాన్ని చదివినాడు ఈ వ్యక్తిని చూసేసరికి యేసు ప్రభు అంటున్నాడు ఈ లేఖనం మీ జీవితాల్లో నేడే నెరవేరినదని వారితో చెప్పినాడు. మోషే నెరవేర్చుకున్నాడు, ఏలియా నెరవేర్చుకున్నాడు, యోషువా నెరవేర్చుకున్నాడు, ఎలీషా నెరవేర్చుకున్నాడు, దావీదు నెరవేర్చుకున్నాడు, దానియేలు నెరవేర్చుకున్నాడు, నేమియా నెరవేర్చుకున్నాడు. ఇలా పరిశుద్ధ గ్రంథములో వారందరూ కూడా సైనికులుగా నెరవేర్చిన వారి వారే. అయితే నీ జీవితములో కూడా దేవుడు నెరవేర్చాలని ఒక తపన, ఒక ఆశ ఉంది దేవునికి. ఆ ఆశను నువ్వు నిర్వీర్యం చేయకూడదు. ఆశను నిరాశగా దేవునికి సైనికుడిగా నువ్వు నిలబెట్టకూడదు. నిరాశగా దేవునికి నువ్వు ఈరోజు సైనికుడిగా ఉంటున్నావేమో. దేవుని ఆశను, దేవుని తపనను, దేవుని ఆలోచనను నువ్వు నెరవేర్చాలి. దేవుడు నీతోనే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్నాడు. నువ్వు భారము లేని, బాధ్యత లేని సైనికుడిగా నువ్వు ఉండడానికి వీల్లేదో. నువ్వు దేవుని సైనికుడివే. ఉరియావలే లగనెత్తబడాలి. ఉరియావలే ప్రయాసతో కూడిన, భారముతో కూడిన, ఈరోజు ఖర్చు అయిపోయే బిడ్డగా నువ్వు ఉండాలి. దేవుడు బిడ్డ, దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడుచున్నాడు. ఇక్కడ వాక్యంలో సెలవిచ్చిన ప్రకారము మీ వినికిడిలో మీరు వింటుండగానే ఈ లేఖనము ఏమైపోతుంది? నెరవేరినదని వారితో చెప్పాను. ఈరోజు నీ జీవితంలో ఏవి దేవుని ఎడల నెరవేర్చుకోలేకపోతున్నావేమో. నీ అసమర్థత బట్టి ప్రార్థనలో మృతమైపోయి, విశ్వాసంలో మృతమైపోయి, భక్తిలో మృతమైపోయి, ఆత్మీయతలో మృతమైపోయి దేవుని నుండి నెరవేర్చుకోలేక దేవుణ్ణి అసమర్థునిగా నువ్వు నిలబెడుతున్నావేమో.
దేవునికి నీ వలన నా వలన మహిమ తెచ్చే జీవితాన్ని మనం జీవించాలి. నీ జీవించే జీవితమే దేవునికి మహిమకరంగా ఉండాలి. హల్లెలూయా. ఈరోజు నువ్వు నెరవేర్చుకోలేక నీ దగ్గర ప్రార్థన మృతమైపోయి, భక్తి మృతమైపోయి, విశ్వాసం మృతమైపోయి, దేవుని ఎడల ఈరోజు అన్ని విధాలుగా మృతమైపోయిన జీవితంలో జీవిస్తూ దేవుణ్ణి అసమర్థుడిగా చేయమాకో. రాళ్ల నుండి పిల్లలు పుట్టించగలిగిన సమర్థుడని యోహాను పలుకుచున్నాడు. చప్పట్లు కొట్టండి బలంగా. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, జీవము కలిగిన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అందుకే దేవుని ఎడల కలిగి ఉన్న మనం అన్నిటిని బట్టి దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. దినాన్ని కలిగి ఉన్నావు, ఆయుష్ను కలిగి ఉన్నావు, విలువ కలిగిన జన్మ మనిషి జన్మను కలిగి ఉన్నావు. ఈరోజు గాలి, నీరు, సూర్యుడు, చంద్రుడు, ఈరోజు విశ్వములు సమస్తమును, భూమిని, అన్నిటిని అనుభవిస్తున్నావు. అన్ని అనుభవిస్తున్నావు, కానీ దేవుని ఎడల నీ కృతజ్ఞత లేదో. దేవుని ఎడల కృతజ్ఞత లేని సైనికుడిగాను ఉన్నావేమో. ఈరోజు ప్రేమిన దేవుని వారలారా, దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. ఈరోజు నుంచి ఒక ప్రార్థన అనే భారం బాధ్యత కలిగి జీవించు సైనికుడిగా. రెండవదిగా దేవుని కొరకు ప్రయాస అనే భారం బాధ్యత కలిగి జీవించు. మూడవదిగా దేవుని కొరకు నీ పిల్లలు, నీ భార్య, నీ భర్త, నీ కుటుంబము, నీ సొమ్ము ఖర్చయిపోయి వ్యయమైపోయే రీతిగా నువ్వు జీవించు. సౌలును దేవుడు ఎప్పుడైతే పౌలుగా మార్చినాడో, నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభం అంటున్నాడు. నేను ఆత్మల సంపద కొరకు నన్ను నేను వ్యయపరుచుకున్నాను, వాక్యంలో రాయబడింది. నన్ను నేను ఖర్చు అయిపోయినాను, నా సొమ్ము, నా ప్రయాస, నా సంతోషం ఖర్చు చేసుకున్నాను, నా ఆనందం ఖర్చు అయిపోయింది, నా సౌఖ్యం ఖర్చు అయిపోయింది, నా నెమ్మది, నా కుటుంబంలో ఆనందాన్ని కోల్పోయి అనేక రీతిగా దేవుడి కొరకు సమయం అనక అసమయం అనక ప్రయాసపడే సైనికుడిగా నేను ఉంటానని నిలబడినాడు. ఒక సౌలు పౌలుగా మారినాడు, వినండి జాగ్రత్తగా. ఒక యాకోబు ఇస్రాయేలుగా మారినాడు. ప్రిమిండియన్ బెడ్లార్, ఎంతో మంది చదువులేని పామర్లు ఈరోజు ప్రిమి పేతురు, చేపలు పట్టే పేతురు ఒక గొప్ప ఆయక సహాయక ఆయక సంఘమును రాతి మీద నిర్మించే సంఘముగా, ఈ బండ మీద సంఘాన్ని కడతామని గొప్ప వ్యక్తిగా లెగనెత్తబడినాడు. నీ జీవితంలో కూడా దేవుడు ఒక పేతురు వలె, ఒక మోషే వలె, ఒక ఏలియా వలె, ఒక ఎలీషా వలె, ఒక దానియేలు వలె, ఒక యోషువా వలె నిన్ను లెగనెత్తాలని, ఒక సైనికుడిగా లేవనెత్తాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. ఈరోజు ఆ యొక్క దేవుని ప్రణాళిక నీ జీవితంలో నెరవేర్చుకోవాలి. గురక బీదలకు సువార్త ప్రకటించడానికి, గుడ్డి వారికి త్రోవను చూపడానికి, ప్రేమ దేంబెడ్లార అనేక చెరులో ఉన్న వారిని విడిపించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ఇవన్నీ సైనికుడిగా, దేవుని సైనికుడిగా నీ ద్వారా నా ద్వారానే దేవుడు కార్యము జరిగించుకోవాలనుకుంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు విన్న వాక్యాన్ని బట్టి నీ జీవితంలో ఏ దాంట్లో మృతమైపోయినావో, ఏ దాంట్లో చల్లారిపోయినావో, ఏ దాంట్లో వెనకబడిపోయినావో, ఏ దాంట్లో దేవునికి దూరమైపోయినావో, ఈరోజు నీ జీవితాన్ని తిరిగి నిర్మించుకో. దేవునిలో తిరిగి పునర్నిర్మించుకో, తిరిగి స్థాపించుకో, తిరిగి నిలబెట్టుకో, తిరిగి స్థిరపరచుకో. దేవుడు స్థిరపరిచే దేవుడు, నేను పిలుస్తున్నాడు. కాబట్టి ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఎంతమంది బిడ్డలైతే నాయనా ఈ వర్తమానం విన్నారో నాయనా, వారి జీవితాల్లో ఇక మీదట ప్రార్థనలు మృతమైపోయినారేమో, విశ్వాసములు మృతమైపోయినారేమో, భక్తి జీవితములు, ఆత్మీయ జీవితములు మృతపైన వారి జీవితాలను తిరిగి జీవనలోనికి బ్రతికించుమని ప్రార్థిస్తున్నామయ్యా. నీకు వందనాలయ్యా. నీ సైనికుల వలె నీ బిడ్డలు ప్రయాసపడుటకు ఒక ఏలియా వలె, ఒక మోషే వలె, అయ్యా ప్రభు అనేక ప్రవక్తల వలె, అనేక సైనికులుగా లెగనెత్తండి. స్తోత్రమయ్యా, వందనాలు ప్రభు. ప్రతి బిడ్డ జీవితంలో ఒక నూతన మార్పు, ఒక నూతన మనస్సు అయ్యా నీ బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నా. నీకే వందనాలయ్యా, నీకు స్తోత్రాలయ్యా. ఎంతమంది బిడ్డలు ఈ మెసేజ్ విన్నారు, ఈ వాక్యం విన్నారనైనా ప్రతి బిడ్డ జీవితంలో ఆత్మకార్యాలు, రక్షణ కార్యాలు జరిగించండి. మీరే కృప చూపమని, గొప్ప అద్భుత సాక్ష్యములు లేవనెత్తుమని, యేసు నామములో
ప్రార్థించి వేడుకొని నామ పరమ తండ్రి, ఆమేన్, 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 ఆమేన్.